గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ సచివాలయం. సో మీకు ఇక్కడ ఈ స్లైడ్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడు టాపిక్ వచ్చేసి. సో మనకి టాపిక్ వచ్చేసి మన వెల్ఫేర్ అసిస్టెంట్కి సంబంధించి పేపర్ కోడ్ నెంబర్ 170కి సంబంధించి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండ్ అలాగే ఆర్టికల్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో మీకు తెలుసు ఆల్రెడీ నేను ప్రీవియస్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించి ప్రియంబుల్కి సంబంధించి ఒక వీడియో అయితే సపరేట్గా చేశాను అండ్ అలాగే ఎగ్జామ్కి సంబంధించి ఒక టాప్ 100 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ టాప్ 100 క్వశ్చన్స్ మీద కూడా వీడియో అనేవి చేశాను. ఆ లింక్స్ అనేవి మీకు పైన కనబడుతున్న ఐ కార్డ్స్లో అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడ చూసి మీరు ఆ వీడియోస్ అయితే చూడొచ్చు, లేకపోతే మన ఛానల్లో డైరెక్ట్గా వెళ్ళి రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోస్లో అయితే అవి ఉంటాయి. సో మీరు అవైనా చూడొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా మనం ఈ ప్రజెంట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకు ఆల్రెడీ తెలుసు సిలబస్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి వీకర్ సెక్షన్కి సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ రిఫార్మ్స్ ఆర్ ఆర్టికల్స్ ఉన్నాయి అని అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి మనకి టాప్ ఇంపార్టెంట్ ఒక 20 ఆర్టికల్స్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో ఆర్టికల్స్ కోసం అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు చూస్తున్న విధంగా ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 15. సో ఆర్టికల్ నెంబర్ 15 మనకి ఏం చెప్తుందంటే ప్రొబేషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్ రేస్ క్యాస్ట్ సెక్స్ ఆర్ బర్త్ ప్లేస్. సో మనకి ఇక్కడ ఆర్టికల్ 15 ఏం చెప్తుందంటే మనకి ఎటువంటి ఏ పర్సన్ని కానీ లేదా ఎవరినైనా కానీ మనం క్యాస్ట్ బేస్ మీద కానీ రిలీజియన్ బేస్ మీద కానీ లేకపోతే అతని జెండర్ బేస్ మీద లేకపోతే ఎక్కడ పుట్టారు అనే దాని మీద మనం అతని మీద ఎటువంటి వివక్ష చూపించకూడదు అని అయితే మనకి ఇక్కడైతే ఈ ఆర్టికల్ 15 నెంబర్ అనేది చెప్తుంది. సో ఇది ఇంపార్టెంట్ ఆర్టికల్ అని చెప్పుకోవచ్చు. సో మీరు ఇంకా చూసుకుంటే మనం ఇలాగా మనం చేసే ఆటలకి ఆర్టికల్ నెంబర్ 15 లైక్ మనం ఏం చేయకూడదని కూడా చూడొచ్చు. సో ఎవరినైనా మనం ఈ బేసిస్లో లైక్ రిలీజియన్ రేస్ క్యాస్ట్ ఈ బేసిస్లో మనం ఎవరినైనా పబ్లిక్ ప్లేసెస్లో కానీ షాప్స్లో కానీ అలౌ చేయకుండా ఉండడం కానీ లేకపోతే స్నానం చేసే బాతింగ్ ఘాట్స్ దగ్గర కానీ పబ్లిక్ ప్లేసెస్లో కానీ రోడ్ల మీద కానీ వాళ్ళని అలౌ చేయకుండా ఉండడం ఇలాంటివి నిషేధించడానికి మనకి ఆర్టికల్ నెంబర్ 15 అనేది అయితే చెప్తుంది. సో ఈ ఆర్టికల్ వచ్చేసి మనం ఏం చెప్తుందంటే ప్రొబేషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్ రేస్ క్యాస్ట్ సెక్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 24. సో ఆర్టికల్ నెంబర్ 24 ఏం చెప్తుందంటే చిల్డ్రన్స్ ఏజ్ బిలో 14 షుడ్ నాట్ బి అపాయింటెడ్ ఫర్ వర్క్స్ ఇన్ ఇండస్ట్రీస్ అండ్ మైనింగ్స్. సో ఇక్కడ నన్ను చాలామంది అడుగుతారు వీడియో ఎందుకు చేయడం మాకు ఆల్రెడీ తెలుసు కదా అని. సో జనరల్గా హ్యూమన్ బ్రెయిన్ ఎలా పనిచేస్తుందంటే మనం చదివిన దానికన్నా చూసి విన్న దానికి మనం ఎక్కువ గుర్తుంచుకుంటుంది. సో అందుకోసమని నేను ఇలా మీకోసం అనేది అలాగే నా ప్రిపరేషన్ కూడా అవుతుంది కాబట్టి ఇలా వీడియో రూపంలో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ మీకు అయితే అందిస్తూ ఉంటున్నా. సో లేట్ చేయకుండా తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అనేవి చాలా అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఎగ్జామ్స్ అయ్యేంత వరకు మాక్ టెస్ట్ కానీ ఇతర ఇంపార్టెంట్ టాపిక్స్ మీద కానీ ఇలా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్క కనబడుతున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఆర్టికల్ నెంబర్ 24 ఏం చెప్తుందంటే 14 సంవత్సరాల కన్నా ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళని ఎటువంటి పనుల్లో కూడా పెట్టుకోకూడదు అనైతే మనకి ఆర్టికల్ నెంబర్ 14 అయితే చెప్తుంది. సో మనకి దీనికి సంబంధించి చైల్డ్ లేబర్ అబాలిషన్ యాక్ట్ కూడా ఒకటి ఉంది. సో ఆ యాక్ట్ ఇయర్ అయితే కరెక్ట్గా తెలియదు కానీ బట్ దీనికోసం అయితే అడిగే ఛాన్సెస్ ఉంటాయి. చైల్డ్ లేబర్ అబాలిషన్ యాక్ట్ కూడా ఒకసారి చూసుకోండి. అండ్ అలాగే ఆర్టికల్ నెంబర్ 14 మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా 14 సంవత్సరాల కన్నా ఎవరైతే ఉన్నారో బిలో వాళ్ళని ఎటువంటి పనుల్లో ఇండస్ట్రీస్లో కానీ మైనింగ్లో కానీ ఇలాంటి పనుల్లో అయితే పెట్టుకోకూడదు అనైతే ఈ ఆర్టికల్ నెంబర్ 24 అనేది అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోండి 24 14 లాస్ట్లో ఫోర్త్ ఎండ్ అయ్యే 14 అంటే 14 ఇయర్స్ బిలో చిల్డ్రన్ ఎవరు మనకి ఈ ఇండస్ట్రీస్లో పనిచేయడానికి వీలు లేదు అనైతే చెప్తుంది. సో ఆర్టికల్ నెంబర్ 23. సో ఆర్టికల్ నెంబర్ 23 ఏం చెప్తుందంటే ఏ పర్సన్ షుడ్ నాట్ బి ఫోర్స్డ్ టు వర్క్ విత్ లెస్ మనీ ఆర్ ఇఫ్ పర్సన్ ఈజ్ కమిటెడ్ టు ఫోర్స్ వర్క్ ఫర్ లెస్ మనీ దెన్ ఎంప్లాయర్ ఈజ్ పనిషబుల్. సో మనకి పనికి తగ్గ జీతం అండ్ అలాగే శ్రమ దోపిడీ ఉండకూడదు అనైతే మనకి ఈ ఆర్టికల్ అనేది చెప్తుంది. సో ఈ ఆర్టికల్లో మనకి ముఖ్యంగా వచ్చేసి శ్రమ దోపిడీ అతను చేసిన పనికి తగ్గ జీతం ఇవ్వాలి అనేది అయితే మనకి ఈ ఆర్టికల్ అనేది చెప్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 17. సో ఇది ఇంపార్టెంట్ ఆర్టికల్ గైస్ ఆర్టికల్ నెంబర్ 17. సో ఆర్టికల్ నెంబర్ 17 ఏం చెప్తుందంటే ఇఫ్ ద పర్సన్ ఈజ్ అన్క్వాలిఫైడ్ ఫర్ ఎ పొజిషన్ ఆర్ జాబ్ బై అన్టచబిలిటీ దెన్ హీ ఆర్ షీ ఈజ్ అండర్ క్రైమ్ అండ్ ఆల్సో పనిష్డ్. సో అన్టచబిలిటీ అంటరాని తనం అంటాం కదా, సో అది ప్రొబ్యూస్ చెయ్యాలి అని అయితే మనకి ఆర్టికల్ నెంబర్ 17 అని అయితే చెప్తుంది. సో దీనికి సంబంధించి కొన్ని యాక్ట్స్ కూడా ఉన్నాయి. గవర్నమెంట్ బ్రింగ్స్ టూ లాస్ ఫర్ అబాలిషింగ్ అన్టచబిలిటీ.
అన్టచబిలిటీ లా 1955. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ గైస్, ఇయర్ గుర్తుంచుకోండి, అన్టచబిలిటీ లా 1955. అండ్ అలాగే 1976 బై అమెండ్మెంట్ నేమ్ చేంజ్ టు రైట్స్ ప్రొటెక్షన్ లా. సో 1976లో దీన్ని అమెండ్ చేసి రైట్స్ ప్రొటెక్షన్ లా అనేది మార్చడం అయితే జరిగింది. సో ఆర్టికల్ నెంబర్ 17 వచ్చేసి ఏం చెప్తుందంటే, అన్టచబిలిటీ అంటే అంటరానితనాన్ని నిషేధించాలి అనైతే ఆర్టికల్ నెంబర్ 17 మనకి చెప్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 16. సో ఆర్టికల్ నెంబర్ 16 ఇక్కడ ఏం చెప్తుందంటే, సేమ్ ఆపర్చునిటీ షుడ్ బి గివెన్ టు ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా వైల్ అనౌన్సింగ్ ఏ గవర్నమెంట్ జాబ్ ఫర్ అ పబ్లిక్ సర్వీస్ షుడ్ నాట్ సపరేట్ బై రిలీజియన్ క్యాస్ట్ సెక్స్ బర్త్ ప్లేస్. సో ఆర్టికల్ నెంబర్ 16 మనకి గవర్నమెంట్ జాబ్ లేదా ఇతర జాబ్స్లో మనకి గవర్నమెంట్ జాబ్లో అనౌన్స్ చేసినప్పుడు అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ, సేమ్ ఆపర్చునిటీ అనేది అయితే కలిగించాలి. అంటే అతని ఎటువంటి రిలీజియన్ బేస్ మీద కానీ, క్యాస్ట్ బేస్ మీద కానీ, సెక్స్ మీద కానీ, లేకపోతే బర్త్ ప్లేస్ మీద కానీ ఎటువంటి లైక్ డిస్క్రిమినేషన్ చూపించకూడదు అనైతే మనకి ఆర్టికల్ నెంబర్ 16 చెప్తుంది. అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేవి ప్రొవైడ్ చేయాలి. సో అక్కడ మీరు ఒక డౌట్ రావచ్చు, మరి ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి మనకి కొంచెం రిజర్వేషన్ అయితే కల్పిస్తున్నారు కదా, మరి దాని మీద ఏంటని. సో దీని మీద సంబంధించి కూడా మనకి ఒక ఆర్టికల్ అనేది కాన్స్టిట్యూషన్లో ఉంది. సో ఎవరైతే వీకర్ సెక్షన్స్ ఉన్నారో వాళ్ళకి సపరేట్గా రిజర్వేషన్ అనేది కల్పించవచ్చు అని అయితే ఆ ఆర్టికల్ అనేది మనకి తెలియజేస్తుంది. అండ్ ఇక్కడ మీరు ఇంకో పాయింట్ చూసుకుంటే, ఇఫ్ ద గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ టు పర్టికులర్ రిలీజియన్ దెన్ దట్ జాబ్ షుడ్ బి గివెన్ టు దట్ రిలీజియన్ మెంబర్స్ ఓన్లీ. సో ఒకవేళ ఏదైనా జాబ్ ఆ రిలీజియన్కి మాత్రమే చెందాలి అంటే వాళ్ళకి మాత్రం ఇచ్చే హక్కు అయితే ఉంది అనేది చెప్తుంది. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 350. సో ఆర్టికల్ నెంబర్ 350 ఇక్కడ ఏం చెప్తుందంటే, లాంగ్వేజ్ టు బి యూజ్డ్ ఇన్ రిప్రజెంటేషన్ ఫర్ రిడ్రెస్ ఆఫ్ గ్రీవియన్స్. సో మనకి ఇక్కడ ఆర్టికల్ నెంబర్ 350 చెప్పేది ఏంటంటే, ఎవరైనా పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైనా రిడ్రెస్ కానీ రిప్రజెంటేషన్ కానీ ఇచ్చినప్పుడు, ఎనీ గ్రీవియన్స్ ఏదైనా ఆఫీస్కి కానీ అథారిటీకి కానీ స్టేట్కి కానీ ఇచ్చినప్పుడు, వాళ్ళు ఏదైనా లాంగ్వేజ్ వాళ్ళకి సంబంధించిన ఏదైనా ఇండియన్ కాన్స్టిట్యూషన్ రికగ్నైజ్ చేసిన ఏదైనా లాంగ్వేజ్ అనేది వాడుకోవచ్చు అనేది మనకి ఈ ఆర్టికల్ నెంబర్ 350 అనేది అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఆర్టికల్ నెంబర్ 350A వచ్చేసి ఏం చెప్తుందంటే, ఫెసిలిటీస్ ఫర్ ఇన్స్ట్రక్షన్ ఇన్ మదర్ టంగ్ అట్ ప్రైమరీ స్టేజ్. సో మనకి ఆల్రెడీ తెలుసు, ప్రైమరీ స్టేజ్ నుంచే మదర్ టంగ్లో అయితే మనకి బోధించడం అనేది అయితే మనకి చెప్పాలి అని అయితే చెప్తుంది. సో మన మదర్ టంగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లాంగ్వేజ్లో మనకి శిక్షణ ఇవ్వాలి అనేది ఆర్టికల్ నెంబర్ 350A. సో 350A లాంగ్వేజ్కి సంబంధించి ఆర్టికల్స్. సో ఇక్కడ మీరు చూసుకోండి. సో మనకి నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 23. సో ఆర్టికల్ నెంబర్ 23 ఏం చెప్తుందంటే, మనం ఆల్రెడీ ఇది చూస్తాం కదా. సో ఎస్, సో ఎస్ గెస్, ఇక్కడ ఇంపార్టెంట్ ఇంకొకటి వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 338 సంబంధించి, ఈ రోలో సంబంధించి కొన్ని ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ చెప్పుకోవచ్చు. సో ఆర్టికల్ నెంబర్ 338 వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్స్. సో మనకు ఆల్రెడీ తెలుసు నేషనల్ కమిషన్స్ అనేవి మనకి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో అయితే ఏ సెక్షన్కి సంబంధించి, ఆ సెక్షన్కి క్యాస్ట్కి సంబంధించి మనకి కమిషన్స్ అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది, ఎందుకంటే వాటి డెవలప్మెంట్ కోసం ఫ్యూచర్గా. సో ఆ ఆర్టికల్స్ ఏంటి అనేవి చూద్దాం, అవి ఏ ఆర్టికల్స్ ద్వారా ఎస్టాబ్లిష్ అయ్యాయని. సో ఆర్టికల్ నెంబర్ 338 వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్స్. సో షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించి మనకి ఆర్టికల్ వచ్చేసి కమిషన్కి 338. సో 338A వచ్చేసి షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించి కమిషన్ది. సో 338 అనేది అయితే మీరు గుర్తుంచుకుంటే ఇక్కడ మీకు రెండు బిట్లు అయితే కవర్ అయిపోతాయి. సో 338 అంటే షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించి, లైక్ 338A వచ్చేసి షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించి. అండ్ అలాగే నెక్స్ట్ 338B వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే బీసీలకు సంబంధించింది. సో నెక్స్ట్ 339 వచ్చేసి కంట్రోల్ ఆఫ్ ద యూనియన్ ఓవర్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ షెడ్యూల్ ఏరియాస్ అండ్ ద వెల్ఫేర్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్స్. సో ఏవైనా షెడ్యూల్ ఏరియాలు కానీ ట్రైబ్స్ ఏరియాస్ కానీ ఉన్నాయో అవి డైరెక్ట్గా యూనియన్ కంట్రోల్లో ఉండి వాళ్ళకి డెవలప్మెంట్ కోసం చెయ్యొచ్చు అనేది మనకి ఆర్టికల్ నెంబర్ 339 అయితే తెలియజేస్తుంది. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 340. సో 340 వచ్చేసి అపాయింట్మెంట్ ఆఫ్ కమిషన్ టు ఇన్వెస్టిగేట్ ది కండిషన్స్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో ఇదైతే మీరు ఇంపార్టెంట్ చూపించుకోండి. సో ఆర్టికల్ నెంబర్ 340 వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక కమిషన్ని ఏర్పాటు చేసి బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క స్థితిగతుల్ని అనలైజ్ చేయొచ్చు అనేది ఆర్టికల్ నెంబర్ 340 ద్వారా అయితే మనం చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 341 వచ్చేసి ఆర్టికల్ నెంబర్,
షెడ్యూల్ క్యాస్ట్ యొక్క డెఫినేషన్ అంటే షెడ్యూల్ క్యాస్ట్ అనేవారు ఎవరు ఏంటి అనేది 341 అయితే చెప్తుంది. నెక్స్ట్ 342 వచ్చేసి షెడ్యూల్ ట్రైబ్స్ అనేవారు ఎవరు, అండ్ అలాగే నెక్స్ట్ 342A వచ్చేసి సోషల్ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీలకు సంబంధించి. సో 341 వచ్చేసి షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఎవరు, అండ్ అలాగే 342 వచ్చేసి షెడ్యూల్ ట్రైబ్స్ అంటే ఎవరు, అండ్ అలాగే నెక్స్ట్ 342A వచ్చేసి మనకి బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఎవరు అనేది అయితే మనకి ఈ ఆర్టికల్స్ చెప్తాయి. సో ఈ ఆర్టికల్స్ అనేవి కొంచెం ఎక్కువ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వీటి మీద ఎక్కువ మనకి బిట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ అలాగే నేషనల్ కమిషన్స్ యొక్క చైర్మన్స్ కూడా మీరు గుర్తించుకోవడం అయితే మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేషనల్ కమిషన్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్కి ఒక చైర్మన్ అనే వాళ్ళు ఉంటారు. సో ఆ వాళ్ళని కూడా మీరు గుర్తుంచుకుంటే మనకి, ఎందుకంటే ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుందో మనకి తెలీదు, ఒకవేళ డెప్త్గా వేస్తే ఇలా చైర్మన్లు కూడా అడిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి, కాబట్టి మీరు వాటిని కూడా ఒకసారి చూసుకుంటే మంచిది ఎగ్జామ్కి వెళ్ళే ముందు. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 330. సో ఆర్టికల్ నెంబర్ 330 ఏం చెప్తుందంటే రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఇన్ లోక్సభ. సో మనకు ఆల్రెడీ తెలుసు లోక్సభకి సంబంధించి అంటే ఎంపీస్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి సంబంధించి కొన్ని సీట్లు అనేవి ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీలకు కానీ రిజర్వేషన్ చేయబడి ఉంటాయి. సో ఆ ఎస్సీలకి ఎస్టీలకి రిజర్వేషన్ ఉండాలి అని చెప్పే ఆర్టికల్ వచ్చేసి మనకి ఇక్కడ ఆర్టికల్ నెంబర్ 330. సో ఆర్టికల్ నెంబర్ 330 వచ్చేసి ఏం చెప్తుంది, రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఇన్ లోక్సభ. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 331. సో 331 వచ్చేసి రిజర్వేషన్ ఆఫ్ ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ ఇన్ లోక్సభ. సో ఆంగ్లో ఇండియన్ అని ఉంటారు కదా, ఆంగ్లో ఇండియన్స్, వీళ్ళని డైరెక్ట్గా ప్రెసిడెంట్ అయితే నామినేట్ చేయడం అయితే జరుగుతుంది. సో వీళ్ళకి సంబంధించి ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 331. సో 332 వచ్చేసి ఏం చెప్తుందంటే రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఇన్ ద లెజిస్లేచర్ ఆఫ్ అసెంబ్లీస్ ఆఫ్ ద స్టేట్. సో స్టేట్కి సంబంధించి అంటే ఎమ్మెల్యేస్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్కి సంబంధించి ఆర్టికల్ నెంబర్ 332. సో 330 వచ్చేసి యూనియన్ లెవెల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో ఎస్టీలకి ఎస్సీలకి రిజర్వేషన్ లోక్సభలో, అండ్ 332 వచ్చేసి రిజర్వేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీస్ ఫర్ ఇన్ దర్ లెజిస్లేచర్ అసెంబ్లీ అంటే ఎమ్మెల్యేస్కి సంబంధించి. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 338, నేషనల్ కమిషన్స్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్. సో ఇందాక ఇది మనం డిస్కస్ చేసాం కదా 338, అండ్ అలాగే 338A వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్. సో నెక్స్ట్ ఆర్టికల్ ఇక్కడ మనం చూసుకుంటే ఆర్టికల్ నెంబర్ 335. సో 335 వచ్చేసి ద క్లెయిమ్స్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ ట్రైబ్ షాల్ బి టేకెన్ ఇన్ కన్సిడరేషన్ కన్సిస్టెంట్లీ విత్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ఎఫిషియన్సీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ మేకింగ్ అపాయింట్మెంట్ టు సర్వీసెస్ ఇన్ పోస్ట్ కమాండ్. సో నేను ఇందాక మీకు చెప్పాను కదా, సో ఏవైనా మనకి గవర్నమెంట్ జాబ్స్లో కానీ ఇతర ఏమైనా మనకి రిజర్వేషన్ అనేది ఎస్సీఎల్ ఎస్టీఎల్కి ప్రొవైడ్ చేస్తారని. సో ఆ ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ 335. సో ఈ ఆర్టికల్ ద్వారా మనకి రిజర్వేషన్ ఎస్సీఎల్కి కానీ ఎస్టీఎల్కి కానీ మనకి రిజర్వేషన్ అనేది జాబ్స్లో ప్రొవైడ్ చేస్తారు కదా, సో ఆర్టికల్కి వచ్చేసి మనకి 335 అనేది ఆ పవర్ అనేది ఇచ్చింది. సో 335 ఆర్టికల్ మనకి ఎప్పుడు యాడ్ చేశారంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 82లో మనకి ఇది అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేయడం అయితే జరిగింది ప్రొవిజన్ టు ఆర్టికల్ నెంబర్ 335. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 334. 334 ఇక్కడ ఏం చెప్తుందంటే నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ ఇన్ ద ఫార్ గోయింగ్ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ పార్ట్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రిలేటింగ్ టు ద రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ఎస్టీస్ అండ్ ఎస్సీస్ ఇన్ ద హౌస్ ఆఫ్ పీపుల్ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ స్టేట్స్. సో ఇందాక మనం డిస్కస్ చేసాం కదా ఆర్టికల్ నెంబర్ 330 అండ్ అలాగే 332 రిజర్వేషన్ ఉంటుంది అని మనకి స్టేట్స్లో కానీ లేకపోతే యూనియన్కి సంబంధించి లోక్సభలో కానీ. ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీ ఇన్ హౌస్ ఆఫ్ పీపుల్ అండ్ అలాగే లెజిస్లేటివ్ స్టేట్స్ అసెంబ్లీస్ షల్ సీజ్ టు హ్యావ్ ఎఫెక్ట్ ఆన్ ద ఎక్స్పిరేషన్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ 70 ఇయర్స్ ఫ్రమ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్. ఏంటంటే మనకి జనరల్గా ప్రొవిజన్ ఈ యాక్ట్ అనేది మనకి జనరల్ ఎక్స్టెండ్ అవుతూ అయితే వస్తుంది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంత పీరియడ్కి వీళ్ళకి రిజర్వేషన్ ఉంటుంది అని అయితే మనకి ఫస్ట్లో కాన్స్టిట్యూషన్లో చెప్పారు, కానీ దాన్ని మనం అమెండ్మెంట్ చేసుకుంటూ అలా ఎక్స్టెండ్ చేసుకుంటూ రిజర్వేషన్ సిస్టమ్ని అయితే మనం చేసుకుంటూ వస్తున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 330. సో ఆర్టికల్ నెంబర్ 330 ఏం చెప్తుందంటే రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఇన్ ద హౌస్ ఆఫ్ పీపుల్. సో ఇందాకడే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. సో దీంట్లో ఉన్న కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమో చూద్దాం, ఎందుకంటే మనకి ఎగ్జామ్లో ఎక్కువ ఏమైనా డెప్త్గా అడిగితే మనకి పాయింట్స్ అనేవి అయితే ఉపయోగపడతాయి. సీట్ షెల్ బి రిజర్వ్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద పీపుల్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ ఎక్సెప్ట్ ద షెడ్యూల్ ట్రైబ్స్ ఇన్ ఆటోనమస్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ అస్సాం షెడ్యూల్ ట్రైబ్స్ ఇన్ ద ఆటోనమస్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ అస్సాం. సో ఇది ఇంపార్ ఒక పాయింట్ అని గుర్తుంచుకోండి,
మన క్యాస్ట్ సంబంధించి ఎస్సీలకి ఎస్టీలకి రిజర్వేషన్ ఉంటుంది ఎక్సెప్ట్ ఫర్ ఆటోనమస్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ అస్సాం. అస్సాంలోకి సంబంధించి తప్ప మిగతా కొన్ని ట్రైబ్స్కి తప్ప మిగతా వాళ్ళకి రిజర్వేషన్ అనేది ఉంటుంది అని ఆర్టికల్ నెంబర్ 330లో కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ అయితే చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 23. సో ఆర్టికల్ నెంబర్ 23 మనం ఆల్రెడీ చూసాం, సో ఇది మళ్ళీ బ్యాక్ వచ్చినట్టుంది. ఎస్ 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 ఇది కూడా అయిపోయింది. సో ఎస్ ఆర్టికల్ నెంబర్ 244. సో 244 ఏం చెప్తుందంటే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ షెడ్యూల్ ఏరియాస్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్. అంటే ఇప్పుడు షెడ్యూల్ ఏరియాస్ కానీ షెడ్యూల్ ట్రైబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా పాలన చేయాలి, వాటి యొక్క అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి తెలిపే ఆర్టికల్ వచ్చేసి మనకి ఆర్టికల్ నెంబర్ 244. అండ్ అలాగే పార్ట్స్ చూసుకుంటే మనకి జనరల్గా కాన్స్టిట్యూషన్లో పార్ట్స్ అండ్ షెడ్యూల్స్ అని ఉంటాయి కదా, సో దీనికి సంబంధించి పార్ట్ వచ్చేసి పార్ట్ 10 షెడ్యూల్ ఏరియాస్ అండ్ షెడ్యూల్ ట్రైబల్ ఏరియాస్ పార్ట్ 10కి సంబంధించి. సో ఆర్టికల్ 244 ఏం చెప్తుందంటే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ షెడ్యూల్ ఏరియాస్ అండ్ ట్రైబల్ ఏరియాస్. సో ఆర్టికల్ నెంబర్ 46. సో ఆర్టికల్ నెంబర్ 46 ఇక్కడ జనరల్గా మనకి ఏం చెప్తుందంటే ద స్టేట్ షాల్ ప్రమోట్ విత్ స్పెషల్ కేర్ ద ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్ ఇన్ పర్టికులర్ ఆఫ్ ద ఎస్సీ ఎస్టీ అండ్ షాల్ ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ సోషల్ ఇంజస్టిస్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్. సో జనరల్గా మనకి ఇది ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ ఉన్నారో వాళ్ళకి స్టేట్స్ అనేవి స్పెషల్ కేర్తో వాళ్ళ యొక్క రైట్స్ అనేవి ప్రొటెక్ట్ చెయ్యాలి అని అయితే మనకి ఈ ఆర్టికల్ అయితే చెప్తుంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అని మనం చెప్పుకోవచ్చు 46 వచ్చేసి. సో ఏం చెప్తుంది, స్టేట్స్ ఏవైతే ఉన్నాయో రాష్ట్రాలు వాళ్ళు మనకి ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఇతర వీకర్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కొంత ఎకనామికల్గా కానీ లేకపోతే కొంచెం మనకి వాళ్ళకి హెల్ప్ అనేది చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి అన్ని రకాలుగా ఎటువంటి డిస్క్రిమినేషన్ చూపించకుండా అందరితో కలిసి సమానంగా డెవలప్ అయ్యేటట్టు వేస్ కూడా చూపించాలి అనైతే మనకి ఆర్టికల్ నెంబర్ 46 అనేది అయితే మనకు చెప్పడం జరుగుతుంది. సో ఆర్టికల్ నెంబర్ 45, సో ఇది కూడా మన ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఆర్టికల్ నెంబర్ 45 ఏం చెప్తుందంటే చిల్డ్రన్స్ బిలో 14 షుడ్ గెట్ ఫ్రీ ఎడ్యుకేషన్. మనకు ఆల్రెడీ తెలుసు కదా 14 బిలో ఉన్న వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్, 6 to 14 ఎవరైతే ఉన్నారో పిల్లలు వాళ్ళకి ఎడ్యుకేషన్ ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి అనైతే మనకి ఆర్టికల్ నెంబర్ 45 అనేది అయితే చెప్పడం జరుగుతుంది. సో ఆర్టికల్ నెంబర్ 42, సో ఆర్టికల్ నెంబర్ 42 ఏం చెప్తుందంటే టు మేక్ ప్రొవిజన్ ఫర్ జస్ట్ అండ్ హ్యూమన్ కండిషన్ ఫర్ వర్క్ అండ్ మెటర్నిటీ రిలీఫ్. సో మనకి మెటర్నిటీ రిలీఫ్, మనకి వర్క్లో అందరికీ సమాన హక్కు కల్పించాలి అండ్ అలాగే మెటర్నిటీ రిలీఫ్ అంటే ఇప్పుడు జనరల్గా ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మెటర్నిటీ రిలీఫ్ వచ్చేసి ఈ ఆర్టికల్ నుంచి మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఆర్టికల్ నెంబర్ ఇంపార్టెంట్ చూసుకోండి, ఆర్టికల్ నెంబర్ 42. అండ్ అలాగే మెటర్నరీ లీవ్ బెనిఫిట్ యాక్ట్ వచ్చేసి మనకి ఒక్కొక్కసారి మనకి యాక్ట్స్ కూడా అడగడం అయితే జరుగుతుంది. సో మెటర్నిటీ రిలీఫ్ బెనిఫిట్ యాక్ట్ వచ్చేసి 1961లో అయితే మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఆర్టికల్ వచ్చేసి 42, యాక్ట్ వచ్చేసి 1961. ఆర్టికల్ 41 ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే గవర్నమెంట్ షుడ్ గివ్ మనీ సపోర్ట్ టు డిజీజ్ పీపుల్, హ్యాండిక్యాప్డ్ పీపుల్ అండ్ అన్ఎంప్లాయిడ్ పీపుల్. సో మనకి ఎవరైతే మనకి హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఉన్నారో అలాగే అన్ఎంప్లాయిడ్ ఉన్నారో అలాగే డిసీజ్ సంబంధించి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ అనేది కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళని డెవలప్ అయ్యేటట్టు వాళ్ళకి వేస్ అనేవి అయితే చూపించాలి అనైతే మనకి ఈ ఆర్టికల్ అనేది చెప్తుంది. సో మనం జనరల్గా చూసుకుంటే కొన్ని ప్రైవేట్ స్కూల్స్లో కానీ ఇతర స్కూల్స్లో కానీ 5% రిజర్వేషన్ మనకి ఈ ఎవరైతే ఉన్నారో డిజేబుల్డ్ పీపుల్కి వాళ్ళకైతే ఇవ్వాలి అనైతే మనకి మనం చదివిన రీసెంట్గా చదువుతున్న ఆర్టికల్లో కూడా మనం గమనించు ఉంటాం. సో అవి ప్రొవైడ్ చేసింది ఏ ఆర్టికల్ అంటే మనకి ఆర్టికల్ నెంబర్ 41. సో ఇది ఆర్టికల్ నెంబర్ 41 చెప్తుంది ఎవరైతే గవర్నమెంట్ నుంచి సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఇతర బేసిక్ సపోర్ట్ కానీ అందించాలి అన్ఎంప్లాయిడ్ పీపుల్ కానీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ కానీ ఇతర డిసీజ్ పీపుల్ కానీ అనేది ఆర్టికల్ నెంబర్ 41 చెప్తుంది. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 38. సో ఆర్టికల్ నెంబర్ 38 ఇక్కడ ఏం చెప్తుందంటే స్టేట్ షాల్ స్ట్రైవ్ టు ప్రమోట్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ బై సెక్యూరింగ్ అండ్ ప్రొటెక్టింగ్ యాజ్ ఎఫెక్టివ్లీ యాజ్ ఇట్ మే ద సోషల్ ఆర్డర్ ఇన్ విచ్ జస్టిస్ సోషల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ షాల్ ఇన్ఫార్మ్ ఆల్ ద ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ నేషనల్ లైఫ్. సో మన స్టేట్లో మన ఇప్పుడు రాష్ట్రంలో ఎవరైతే ఉన్నారో అందరినీ సంక్షేమలో కానీ లేకపోతే ఈక్వాలిటీలో కానీ జస్టిస్లో కానీ అంటే న్యాయపరంగా కానీ ఫైనాన్షియల్గా కానీ పొలిటికల్ పరంగా కానీ అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి అండ్ అలాగే అందరినీ
ప్రొటెక్ట్ చేస్తూ వాళ్ళని గ్రోత్కి ఉపయోగపడేలా స్టేట్ అనేది యాక్ట్స్ ప్రిపేర్ చేయాలి అని అయితే మనకి ఆర్టికల్ నెంబర్ 38 అని చెప్తుంది. ఇంకో పాయింట్ చూసుకుంటే ది స్టేట్ షెల్ ఇన్ పర్టికులర్ స్ట్రైవ్ టు మినిమైజ్ ద ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇన్కమ్ అండ్ ఎండియర్ టు ఎలిమినేట్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ స్టేటస్ ఫెసిలిటీస్ అండ్ ప్రొవైడ్ ఆపర్చునిటీస్ నాట్ ఓన్లీ అమాంగ్ ఇండివిజువల్స్ బట్ ఆల్సో అమాంగ్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ రిజైడింగ్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్. సో అందరినీ ఈక్వల్గా డెవలప్ అయ్యేటట్టు ఆపర్చునిటీస్ అయితే ప్రొవైడ్ చేయాలి, ఎవరిని డిస్క్రిమినేట్ అయ్యేటట్టు చూడకూడదు, అందరూ ఈక్వల్గా డెవలప్ అవ్వాలి లైఫ్లో అనేది మనకి ప్రొవైడ్ చేయాలని స్టేట్కి సంబంధించి ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే ఆర్టికల్ నెంబర్ 38. సో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. సో ఇలాగే డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ మీద నేనైతే వీడియోస్ చేస్తూ ఉంటాను అండ్ అలాగే మాక్ టెస్ట్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను మన ఛానల్లో. సో మీకు అప్డేట్స్ రావాలంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్క కనబడుతున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ గురించి తెలియని మన ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేసి వాళ్ళు కూడా ఎగ్జామ్ బాగా రాసి పాస్ అయ్యేటట్టు మీరు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నా. సో లేట్ చేయకుండా షేర్ అయితే చేయండి వీడియోని అండ్ అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఆర్టికల్ నెంబర్ 29. సో ఆర్టికల్ నెంబర్ 29 మనకి ఇక్కడ ఏం చెప్తుందంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్. సో మైనారిటీస్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో అంటే తక్కువ పీపుల్, తక్కువ లైక్ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఇతర ఎవరైతే ఉన్నారో వాళ్ళని మైనారిటీస్ లెక్కలోకి వస్తారు, వాళ్ళకి ప్రొటెక్షన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే వాళ్ళని కూడా డెవలప్ చేయాలి అని అయితే మనకి వాళ్ళని కూడా ఆదుకోవాలి అని చెప్పే ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే ఆర్టికల్ నెంబర్ 29. సో ఆర్టికల్ నెంబర్ 29 ఏం చెప్తుంది, ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ నెంబర్ 30. సో ఆర్టికల్ నెంబర్ 30 ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే రైట్స్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో ఆర్టికల్ నెంబర్ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సొంతంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నడుపుకోవడానికి వాళ్ళు డెవలప్ అవ్వడానికి గవర్నమెంట్ హెల్ప్ చేయాలి అనేది అయితే మనకి ఆర్టికల్ నెంబర్ 30 అనేది అయితే చెప్పడం జరుగుతుంది. సో ఇది గైస్ టోటల్గా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వచ్చేసి. సో ఇంకా నేను ఏమైనా మిస్ చేసిన ఆర్టికల్స్ ఏమైనా ఉంటే మీరైతే మన కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయచ్చు, లేకపోతే మీకు తెలిసిన నేనేమైనా ఒకవేళ పొరపాటున తప్పులు చెప్పినా సరే మీరు నా కామెంట్ సెక్షన్లో అయితే కొంచెం తెలియజేసి క్లియర్ చేస్తే మన ఫ్రెండ్స్కి కూడా మిగతా వాళ్ళకైతే ఉపయోగపడుతుంది. సో ఇంకా మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. సో లేకపోతే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియోని తప్పకుండా అయితే షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.